వీడి పేరు శామ్యుయల్ రాజ్. సెటిల్మెంట్స్ ఎక్కువగా చేస్తుంటాడు, దాంతోపాటు గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నాడు. వీడు ఎక్కువగా తమ్ముడినే నమ్ముతాడు. ఆ తర్వాత వీడు నమ్మేది ఇద్దరినే. వీడి పేరు తరుణ్ రాజ్. అన్న చేసే పనులలో వీడిది కీలకమైన పాత్ర. అవసరమైతే అన్న కోసం ఎంత రిస్క్ చేయడానికైనా వీడు రెడీ. వీడి పేరు మనీష్. శామ్యుయల్ కంచరుడు. మీరు చూస్తున్నట్లుగానే వాడు ఫోన్లో ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. వాడెవడో చూద్దాం. వీడి పేరు హర్ష. శామ్యుయల్ రాజ్కి అంచరుడే కాక నమ్మకమైన వ్యక్తి కూడా. శామ్యుయల్ రాజ్ తమ్ముడితో పాటు వీడిని కూడా సమానంగానే నమ్ముతాడు. ఇందాక చూసిన వ్యక్తి మనీష్, వీడికి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు నలుగురు ఎక్కువగా ఫోన్లోనే ప్లాన్ చేస్తుంటారు. ఒకరికొకరు ఎవరికి కనబడకుండా సీక్రెట్గా కలుసుకుంటారు. ఏ మ్యాటర్ అయినా ప్లాన్ చేశాకే ఫైనల్ చేస్తారు. కానీ హర్ష వీళ్ళ ముగ్గురికి తెలియకుండా ఒక వ్యక్తితో డీల్ సెట్ చేసుకున్నాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తితో హర్ష ఎందుకు డీల్ సెట్ చేసుకున్నాడు చూద్దాం. హలో, రేపు మనిద్దరం మహేంద్రాల దగ్గర కలవాలి. నువ్వు ఎవరు? నేను ఎందుకు కలవాలి? అదంతా రేపు మాట్లాడుకుందాం, నీతో డీల్ సెట్ చేసుకోవాలి. పనేంటి? జస్ట్ సింపుల్, ముందు మీ ఫ్రెండ్ మనీష్కి కాల్ చేయి, వాడితో పని ఉందని మాట్లాడు. మీ డైలీ స్పాట్కి రమ్మను, తర్వాత మన ఇద్దరం ఎప్పుడు కలవాలో ఎలా కలవాలో నేను చెప్తాను. అర్జున్ నగర్, ఆనంద్ నగర్, వెళ్ళేదారిలో దేవానగర్. ఈ దేవానగర్ 1000 acres కవర్ చేస్తుంది. ఈ 1000 acres మన డబ్బు దాచుంది. దీనికి సంబంధించిన మ్యాప్ నా చేతిలో ఉంది, ఇదిగో చూడు. ఇదే మన డ్యాన్. ఇది మన చేతిలో ఉన్నంత వరకు మనని ఎవ్వరూ ఏం చేయలేరు. ఒకవేళ వాడు వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలి. హలో. హలో మనీష్, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఆశ్చర్యపోకు, నేను ఎవరో నీకు తెలీదు, నన్ను కనిపెట్టలేవు. అర్జున్గా నేను ఎవరో తెలుసుకోవాలంటే నేను చెప్పించే, నీ ముందు అక్కడ ఉంటాడు చూడు. వాడిని ఫాలో కా, వాడిని నీ దగ్గర వదిలేస్తాడు. అక్కడ రాగానే నా ఫోన్ కోసం ఇచ్చే. చూడు, వాట్ నెక్స్ట్? మనకి ప్లానింగ్ ఎంత అవసరమో మనకి సైలెన్స్ అంత అవసరం.
ముందు వెళ్ళి మీ బాస్ని కలువు. మన గ్యాంగ్లో మనిషి తప్పిపోయాడని చెప్పు. అప్పుడు వాడికి ఆలోచన పెరుగుతుంది, మన పనిలో కిక్కుంటుంది. ముందు వెళ్ళి ఆ పని చూడు. ప్లేస్ చెప్తా, రేపు అక్కడ నన్ను కలు. డైరెక్ట్గా మీ బాస్ ఉండే చోటు నాకు చెప్పు. నువ్వు కాకుండా ఇంకేమన్నా పంపి, తర్వాత విషయం నేను చూసుకుంటా. నమస్తే సామ్. ఎవడ్రా నువ్వు? తెలుసుకొని ఏం చేస్తారా? ఏం కావాలరా? మీ గ్రూప్లో కానీ కిడ్నాప్ చేశారా? మిగతాలను కూడా ట్రాప్ చేస్తా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మరీ నీ వివరాల కోసం నేను చెప్పేదాకా వెయిట్ చేయి. ఇలా ఫోన్లో మాట్లాడుతూ నీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ నా ముందుకు రా, చూసుకుందాం. అరే తొందరలోనే ఉంది, ముందుకు డెఫినెట్గా వస్తా. తెలివికి నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నన్ను గెలికి చాలా పెద్ద తప్పు చేశావు. చూస్తారేంట్రా, పట్టుకోండి. పరాగ్ స్పాట్కి తీసుకొచ్చారా? రైల్వే స్టేషన్ చాలా బాగుంది. స్టార్ట్ చేద్దామా?
చెప్పవా? హలో అన్నయ్య, మంచిది ఏ విషయంలో అయినా నన్ను మంచి కానీ డబ్బు విషయంలో అస్సలు నమ్మకు, కానీ నన్ను అలా నమ్మి మోసపోయావు. నువ్వు ఎప్పటి నుంచో కొట్టేయాలన్న నా ఆలోచన, అది నా దాకా ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి ఆలోచించు. నేను ఎప్పుడు పెట్టాలని తెలుసు. అనుకోకండి, మీ చుట్టూ చాలామంది అనేక విధాలుగా మిమ్మల్ని ముంచెత్తడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సినిమాలో చూసినట్లుగానే ఇటు పక్క హీరో కానీ మరో పక్క విలన్ కానీ గెలవలేదు. అందుకు కారణం అటు నమ్మకస్తుడైన హర్ష అదే నమ్మకంతో శామ్యుయల్ రాజ్ని దెబ్బకొట్టాడు. అలాగే ఇటు పక్క హీరోకి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ హీరోని కూడా దెబ్బకొట్టి అతని తెలివితో అడెన్ ఇంకా మ్యాప్ని కనిపెట్టాడు. ఇలాగే మీ చుట్టుపక్క చాలామంది నమ్మకస్తులు ఉంటారు, కానీ కొందరే మంచి వాళ్ళు ఉంటారు. అందుకే ఎవరిని నమ్మొద్దు. ఎంత నమ్మకస్తుడైనా వాడిని పక్కన పెట్టండి, మీ పని మీరే చేయండి, అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి రావు, మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్For someone to steal the map. For your gland, for your guts, that's off. రికార్డ్ అవుతుంది ఇది. పరిగెత్తారు కొడుకులు అసలు.